గుంటూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలకు మున్సిపల్ కార్యాలయం నీట మునిగింది. అటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ప్రవహిస్తున్న వర్షపు నీటిలో పడవ ప్రయాణం చేసి నిరసన తెలిపాడు. గుంటూరు మెయిన్ రోడ్డు కార్పొరేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డు చూసుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే రోడ్డు మీద మోకాల్లో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే దీంట్లో రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ చెప్పండి రమేష్, గుంటూరు జిల్లాలో కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. అయితే గుంటూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మొత్తం కూడా మునిగిపోవడంతో ఒక వ్యక్తి పడవతోటి ఒక నిరసన కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? ఎస్ విజయ్, ఏదైతే మరి నిన్న 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వాయుగుండం వ్యాపించడంతో కూడా భారీ వర్షాలతో కూడా అటు ప్రజలు అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గుంటూరు నగరంలోనే చిన్నపాటి వర్షం నమోదైతేనే తీవ్ర స్థాయిలో అటు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గుంటూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కూడా దాదాపు మోకాలు లోతు నీళ్లు రావటం, అదేవిధంగా పడవల సహాయంగా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే కార్పొరేషన్ ముందస్తుగా కూడా ఇలాంటి చర్యలు గతంలో అనేక సంఘటనలు చూసాం. ముందస్తుగా కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా స్థానిక ప్రజలైతే మాత్రం తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు పల్నాడు ప్రాంతం కానీ అటు రేపల్లికి సంబంధించి కూడా భారీ వర్షం నమోదైంది. ఈ నేపథ్యంలోనే అటు అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఉదయం నుండి కొంత తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవటం వల్లనే ఈ విధంగా వర్ష నీరు ఎక్కువగా రోడ్లపైకి రావడం, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మార్కెట్ సెంటర్, అదేవిధంగా అటు మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా కొత్త లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా బీఆర్ స్టేడియం దగ్గర కూడా భారీ స్థాయిలో కూడా వర్షపాతం నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రజలు కూడా ఎవరు బయటికి రానటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఇంటికే పరిమితం అవుతూ అయినటువంటి నేపథ్యంలో కూడా అధికారులు ఆ వాటర్ ని ఎక్కడైతే నిలిచిపోయిన వాటర్ ని పూర్తిగా కూడా ఆ కాలువలకి ఎక్కడైతే అడ్డుపడినటువంటి చెత్తా చెదారం అటు అడ్డుపడినటువంటి నేపథ్యంలో అటు సహాయక చర్యలు అయితే అధికారులు చేపడుతున్నారు. అయితే మధ్యాహ్నం లోపు కూడా పూర్తి స్థాయిలో వాటర్ పోయేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అటు నిన్న టోల్ ప్లాజా వద్ద కూడా తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో దాదాపు 13 సెంటీమీటర్స్ మంగళగిరిలో వాటర్ నిలబడినటువంటి నేపథ్యంలో వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో అటు టోల్ ప్లాజా వద్ద కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అటు వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు కూడా రోడ్డు పైన నిలిచిపోయినటువంటి, రహదారి పైన నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. జాతీయ రహదారి అంటే తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కూడా అటు చెన్నై కోల్కతా నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలు కూడా వచ్చేటువంటి నేపథ్యంలో కూడా కాజా టోల్ ప్లాజా వద్ద కూడా
తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందస్తుగానే అధికారులు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు, ఎవరైతే అవసరమైన వారే బయటికి రావాలి, అంటే రావాలి, ఆ మిగతా వాళ్ళు కూడా రావద్దు అంటూ కూడా అటు అధికారులు హెచ్చరించారు. ఏది ఏమైనా కొంత ఉదయం నుంచి విజయ్ తగ్గుముఖం పట్టింది. అయితే పూర్తి స్థాయిలో అటు గుజ్జనగుళ్ళ సెంటర్ నుంచి, గుంటూరు నగరంలో గుజ్జనగుళ్ళ సెంటర్ నుంచి కూడా ఒకే మెయిన్ కాలువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కాలువ పూర్తిగా ప్రభుత్వ జీజీహెచ్ హాస్పిటల్ మీదుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కాలువలో భారీగా వాటర్ వరద నీరు రావడంతో కూడా ఒక్కసారిగా కూడా అటు మున్సిపల్ కార్యాలయం కూడా నీళ్లు చేరుకోవడం చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. స్థానిక ప్రజలు ముందస్తుగా అధికారులు గుర్తించడంలో ఇలాంటి చర్యలు చేపట్టడంలో కూడా కొంత విఫలమయ్యారంటూ స్థానిక ప్రజల నుంచి కూడా విమర్శలు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కొంత అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడా కూడా వర్షం వలన ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కూడా అటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా అటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.